హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాన్సిక్ దునియా. ఈరోజు నేను చేసే రెసిపీ నువ్వులు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. మనం మామూలుగా నార్మల్ గోంగూర పచ్చడి చేస్తేనే చాలా బాగుంటుంది. ఇందులో నేను నువ్వులు వేసి చేశాను. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం గోంగూరను శుభ్రంగా కోసుకోవాలి. శుభ్రం కోసేసుకున్న తర్వాత 2-3 సార్లు మనం గోంగూరని మనం శుభ్రం కడుక్కోవాలండి. ఎందుకంటే అందులో ఇసుక అనేది ఉంటుంది. అవన్నీ మనం పోయేంతవరకు 2-3 సార్లు మనం గోంగూరని వాష్ చేసుకోవాలి. ఇలా మనం గోంగూరని శుభ్రం కడిగేసుకున్న తర్వాత నార్మల్గా మనం డైలీ చేసుకునే ప్రాసెస్ లాగానే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర, ఎండుమిర్చి, నువ్వులు. నువ్వుల్ని ముందు మనం ఎలాంటి ఆయిల్ పోసుకోకుండా దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలని ఆయిల్ పోసుకుని ఎండుమిరపకాయలని చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకుని ఆయిల్లోనే మనం బాగా ఉడికించుకోవాలి. మనం గోంగూర కడుక్కున్నాం కదండి ఫ్రెష్గా, అందులో కొంచెం నీరు శాతం అనేది ఉండి ఆ నీరు దిగి మన గోంగూర ఉడికిపోతుంది. చూసారండి, వాటర్ అనేది రిలీజ్ అయింది, మన గోంగూర మొత్తం ఉడికిపోయింది. మనం మిక్సీలో కన్నా ఇలా రోట్లో దంచుకుంటే మన పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా మనం రోట్లో మనం ఫ్రై చేసుకున్న నువ్వుల్ని దంచుకోవాలి. మెత్తగా పౌడర్ కింద దంచుకోవాలి. నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుందండి. ఇలా మనం అప్పుడప్పుడు మనం కర్రీస్లో యాడ్ చేసుకుంటే మనకి కాల్షియం అనేది పుష్కలంగా అందుతుంది. ఇలా మెత్తగా పౌడర్ కింద చేసేసుకుని తీసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని దంచుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని మెత్తగా దంచుకోవాలి. ఇలా ఎండుమిర్చిని దంచుకునేటప్పుడు స్టెప్ బై స్టెప్ కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అవి వేసుకుని మరొకసారి బాగా ఇలా మనం దంచుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర కూడా దంచేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఇలాగ స్టెప్ బై స్టెప్ వేసుకుంటేనే మన రోట్లో పచ్చడి అనేది మెత్తగా మనకి నలుగుతుంది. ఇలా అన్నీ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ బాగా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా దంచుకున్న నువ్వుల పౌడర్ను వేసుకుని ఆ పచ్చడిలో బాగా కలిసేంత వరకు కూడా మనం దంచుకోవాలి. ఇలా దంచుకుంటేనే మన పచ్చడి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. మనం ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకుని బాగా మనం ఇలాగ రుబ్బుకోవాలి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కనుక వేసుకు తింటే వెరీ టేస్టీ అండి. తప్పనిసరిగా ట్రై చేయండి. లాస్ట్లో మనం ఉల్లిపాయల్ని దంచుకోకూడదండి, ముక్కల కింద వేసుకుని ఆ పచ్చడిలో కలిసేంత వరకు కూడా మనం రుబ్బుకోవాలి. ఇలా ముక్కలను వేసుకుని ఇలా బాగా పచ్చడిలో కలిసేంత వరకు కూడా మెదపాలి మనం. ఇలా మెదుక్కుంటే మనకి తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి తగిలి పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మన పచ్చడి రెడీ. ఇలా గార్నిష్ కోసం కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చిన్నప్పుడు మా అమ్మమ్మ పచ్చడి చేసిన తర్వాత వేడివేడి అన్నం ఈ రోట్లో వేసి కలిపి ఆ ముద్ద పెడితే చాలా బాగుండేదండి. ఇప్పుడు నేను అలాగే కలిపి మా మేనగోడలకి తినిపిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.